31 శాటిలైట్లను 10 వేర్వేరు కక్షల్లో ప్రవేశపెట్టేంత టెక్నాలజీని సొంతం చేసుకున్న దేశంలో బోరుబావిలో పడిన పసిదాన్ని పైకి తీయలేని దౌర్భాగ్యం అన్నది. 2 రోజులైంది, చేవెళ్ల చిన్నారి బోరుబావిలోనే ఉండిపోయింది, మరింత లోపలికి జారిపోయింది. పసిపాపను పైకి తీసేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. తల్లి గొంతు వినిపిస్తే చాలు, చిన్నారి ఏడ్చేది. ఆ ఏడుపు ఈ తల్లికి వినిపించేది. ఇక్కడున్న అందరూ ఆ ఆర్తనాదాల్ని విన్నవారి. ఇప్పుడు ఈ తల్లి పిలిచినా అరిచినా చిన్నారికి వినిపించదు. అంత లోలోపలకు జారిపోయింది చిన్నారి. ఆ పసిదారి ఏడుపు ఈ తల్లికి వినిపించదు. అయినా చుట్టూ చిమ్మ చీకట్లో రోజున్నర పాటు మంచినీరు కూడా అందని ఆ పాపకు ఏడ్చే ఓపిక ఉంటుందా? క్షణాలు నిమిషాలయ్యాయి, నిమిషాలు గంటలయ్యాయి, గంటలు రోజులుగా మారాయి. చిన్నారి పరిస్థితి అంతకంతకు క్లిష్టంగా మారింది. చిన్నారిని బయటకు తీసేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి, అన్ని మార్గాలు మూసుకుపోయాయి. పైగా పసిపాప పరిస్థితిని క్లిష్టంగా మార్చేశాయి. సార్, అధికారులు నాకేం చెప్పలేదు సార్, మీరు పిలిస్తే మాట్లాడుతున్నా. అంటే నా పాప వస్తుందని నాకు నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, నాకు నా మీద నమ్మకం ఉంది. అది ఒకటి నమ్మకం చేసుకుంటే సార్, నాకంటే నిన్న 5 గంటలకు మాట ఏం మాట్లాడదాం సార్, ఏడ్చినప్పుడు బాగున్నావమ్మా బాగున్నావు తీసుకొచ్చిన అంతే, అదే విషయం. చిన్నారి బోరుబావిలో పడినప్పుడు అమ్మాయి 10 అడుగుల లోతులోనే ఉండిందని స్థానికులు చెప్తున్నారు. తమకు కనిపించేదని ఏడుపు విన్నామని చెప్తున్నారు. అయితే బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అవడంతో 33 అడుగుల్లోకి వెళ్లింది. అప్పటికి మంత్రి మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, ఉన్నతాధికారులు అంతా వచ్చారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యితవ్వే ప్రయత్నాలు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిపుణులు ఎంట్రీ ఇచ్చారు. రోబోటిక్ యంత్రాలతో చిన్నారిని బయటకు తీయొచ్చని ప్రయత్నించారు. కెమెరాల్లో అమ్మాయి కదలికల్ని స్పష్టంగా గుర్తించారు. ఊపిరితోనే ఉందని, చేయిని పట్టుకుని పైకి లాగొచ్చని భావించారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. అప్పటికే అమ్మాయిపై మట్టి పడి ఉంది. తాడును పట్టుకునే శక్తి చిన్నపిల్లలో లేకపోయింది. దీంతో మోటారుతో సమాంతరంగా చిన్నారిని పైకి తీసే ప్రయత్నాలు చేశారు. మోటార్ బయటకొచ్చింది, చిన్నారి మరింత లోపలకు జారిపోయింది. దీంతో పసిదాని ప్రాణాలు ప్రమాదంలో పడిపోయాయి. ఇప్పుడు ఆ చిన్నారి ఎంత లోతులో ఉందో నిపుణులు చెప్పలేకపోతున్నారు. కెమెరా కంటికి సైతం అందడం లేదు. సుమారు 90 అడుగుల లోతులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పసిపాప ఏడుపు వినిపించకపోయేసరికి కన్న పేగు తల్లడిల్లిపోతోంది. బోరుబావిలో పడి 36 గంటలు గడిచాయి. పట్టుమని 2 ఏళ్లు కూడా లేని పసిపాప ఎలా ఉందో ఏమో, అధికారుల్లో మాత్రం ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. ఊపిరితోనే ఉందని, బయటకొస్తుందని తల్లిదండ్రుల్లో ఆశ. ఎంత లోతులో ఉందో తెలియని చిన్నారిని బయటకు తీసేందుకు ఇప్పుడు మిగిలింది ఒకే ఒక మార్గం. అంతా పక్కనే ఉన్నారు. అక్కతో కలిసి ఆడుకుంటున్న చిన్నారి ఊహించని విధంగా బోరుబావిలో పడిపోయింది. 10 అడుగుల లోతులో చిక్కుకుపోయిన పాప స్థానికుల విఫల ప్రయత్నాలతో 33 అడుగులకు జారిపోయింది. ఎక్స్పర్ట్స్ ఎంట్రీతో ఎక్కడుందో తెలియని గందరగోళం తొలుత అందరి కళ్లకు కనిపించింది. తర్వాత కెమెరా కంటికి చిక్కింది. ఇప్పుడు అదీ లేదు, 90 అడుగుల లోతులో ఉంటుందని నిపుణుల అంచనా. రోబోటిక్ ఎఫర్ట్స్ వర్కౌట్ కాకపోయేసరికి పాత పద్ధతిని ఫాలో అవుతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వకాన్ని వేగవంతం చేశారు. ఇదే పని మొదటి నుంచి కంటిన్యూ చేసి ఉంటే ఇప్పటికీ చిన్నారి క్షేమంగా బయటకు వచ్చేసేదే. మొదటి రోజే గొయ్యి తవ్వకం స్టార్ట్ చేసిన ఎక్స్పర్ట్స్ రాకతో ఆపేశారు. రాతి నెల అన్నది మరో కారణం. మధ్యలో వర్షం రావడం కూడా సహాయక చర్యలకు అంతరాయం కలిగించింది. అన్ని దారులు మూసుకుపోవడంతో తప్పనిసరి గొయ్యి తవ్వకాన్ని ముమ్మరం చేశారు. చిన్నారి 90 అడుగుల లోతులో ఉందనుకుంటే జేసీబీలు 120 అడుగుల లోతు వరకు తవ్వాల్సి ఉంటుంది. 3 యంత్రాలు పనిచేస్తున్నాయి. అయితే
రాతి నేల కావడంతో పనులు వేగంగా జరగడం లేదు. శనివారం మొత్తం కొనసాగితే కాని లక్ష్యాన్ని చేరుకోలేవు. వర్షం పడినా గాలి దుమారం రేగినా 3 జేసీబీలు నిరంతరంగా పనిచేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు చిన్నారి కొన ఊపిరితోనైనా ఉండాలని, తల్లిదండ్రుల చెంతకు చేరాలని అంతా ప్రార్థిస్తున్నారు. బోరుబావిలో నుంచి చిన్నారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పాపను ఎప్పటిలోగా బయటకు తీసే అవకాశం ఉంది? రైట్ రోజా, అయితే 36 గంటలుగా ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఎప్పుడెప్పుడు ఈ బోరుబావి నుంచి చిన్నారి బయటికి వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇటు గ్రామస్తులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, 1000 కళ్ళతో తమ పాపను బయటికి వచ్చేందుకు కూడా వీళ్ళు సర్వశక్తులు కొడుతున్నారని చెప్పేసి కూడా గ్రామస్తులు అంటున్నప్పటికీ కూడా ఆ దిశగా మాత్రం పనులు మాత్రం చాలా స్లోగా జరుగుతున్నాయి మనం. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ రాళ్ల పొలం కాబట్టి మెల్లమెల్లగా రాళ్ళని కూడా పగలు కొట్టుకుంటూ వీటన్నిటి కూడా గుంతలు సమాంతరంగా, ఇదైతే బోరుబావి ఉందో బోరుబావి గుంతలు సమాంతరంగా గుంతలు తీస్తున్నాయి. చూసుకోవచ్చు దాదాపు 4 జేసీబీలు ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. ఒక జేసీబీ కింద నుంచి మట్టిని తీసి బయట పోస్తే మరో జేసీబీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో పైన పోయడం, మరో జేసీబీ అక్కడ నుంచి ఇంకో మట్టిని అవతల పోయడం, దాదాపు 4 జేసీబీలు ఇందులో వర్క్ చేస్తున్నాయి చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు నిన్న మనం చూసుకుంటే 40 అడుగుల ఎత్తులో పాప ఉంది. అయితే దాని తర్వాత కూడా అయితే మనకు మోటార్ పైకి లాగిన తర్వాత పాప ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. అంటే సీసీ కెమెరాలకు కనిపించినంత దూరంగా పాప వెళ్ళిపోయింది. అంటే దాదాపు ఈ మోటార్ యొక్క కెపాసిటీ దాదాపు 450 ఫీట్ వరకు మోటార్ ఉంటుంది చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ల్యాండ్ ఓనర్ కూడా 450 ఫీట్లు వేసాడు. అంటే ఈ పాప సీసీ కెమెరా కనిపించినంత అంటే దాదాపు నిన్న 70 అడుగుల లోపల ఉన్నా కూడా కనిపెట్టే సీసీ కెమెరా పంపించినప్పుడు కూడా పాప ఆచూకీ తెలియకపోవడం, దాని తర్వాత కూడా 150 అడుగుల సీసీ కెమెరాను తీసుకొచ్చి ఇందులో పంపించినా కూడా కేవలం వాటర్ మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా అక్కడ అధికారులు సూచించారు. అంటే పాప కనిపించట్లేదు, అంటే పాప ఇంకా లోపలికి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే నిన్న పాప పడిపోయిన తర్వాత ఆ మోటార్ను లాగడం ద్వారా ఎవరైతే అధికారులు రాకముందుకు ఈ పేరెంట్స్ కావచ్చు ఇక్కడ స్థానికులు కావచ్చు పాప పడిపోయిన తర్వాత కేవలం మోటార్ను పైకి లాగే ప్రయత్నం చేయగా పాప లోపలికి జారుకుంటూ నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది. నిన్న మనకు 3 గంటల 4 గంటల వరకు కూడా పాప చేతులు కదలికలు ఉన్నాయి, పాప చేతులు కదిలిస్తూనే ఉంది. ఎందుకంటే ఇంకా కూడా బతికే ఉంది, లైవ్ లో ఉంది అని చెప్పేసి కూడా అధికారులు మనకు నిన్న భరోసా ఇచ్చారు. అయితే మనకు రోజులు గడుస్తున్నాయి, ఇప్పటికీ 2 రాత్రులు గడిచాయి, 2 పగళ్లు స్టార్ట్ అయింది. అంటే 2 రోజులు కూడా ఇంకా పాప బయటికి రాలేదు. అంటే పాప యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, పాప కండిషన్ ఏ విధంగా ఉందో మనం చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం కూడా లోపల అంతా కూడా చిమ్మ చీకట్లు కమ్ముకొని ఉంటుంది. 18 నెలల పాప బిక్కుమంటూ ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు తలడిల్లిపోతున్నారు. అంతేకాకుండా మాట రాని పాప ఈ విధంగా బోరుబావి ప్రమాదానికి బారిన పడుతుంది అని చెప్పేసి కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా లోపలంతా కూడా చలిచలిగా ఉంటుంది, లోపల కూడా వాటర్, అంతేకాకుండా మట్టి కూడా లోపల పడిపోయి ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. దీనికి సమాంతరంగా మనం గొయ్యి తవ్వాలంటే ఇదైతే బోరుబావి ఉందో బోరుబావి చుట్టూ దాదాపు 120 అడుగుల సమాంతరంగా గొయ్యి తవ్వితేనే అట్నుంచి మనకు నేరుగా జేసీబీలు ఆ గొయ్యిలోకి వచ్చి దానికి అడ్డంగా మనకు రంధ్రం పెట్టేస్తే దాని లోపల మనకు కెపాసిటీ అర్థమవుతుంది. ఎంత లోపల మనకు పాప ఉందనేది ఒక క్లారిటీ, ఒక నిర్ధారణకు వస్తారు. దాని తర్వాత కూడా పాపను ఏ విధంగా తీయాలని చెప్పేసి కూడా వీళ్ళు ఒక అంచనాకు వస్తారు. ఇక మనం చూసుకుంటే ఈ టెక్నాలజీ మాత్రం చాలా పూర్ టెక్నాలజీగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 2 రోజులు అవుతున్నప్పటికీ కేవలం ఒక చిన్న బోరు బావిలో పాపను తీయలేకపోతున్నామని చెప్పేసి కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇది రాకెట్ ప్రయోగించే యుగం, రాకెట్ యుగంలో కూడా ఈ ఎంత సాంకేతిక టెక్నాలజీ మనం డెవలప్ చెందినప్పుడు కూడా చిన్న బోరుబావిలోంచి పాపలు తీయలేకపోతున్నాం. అయితే ఈ పద్ధతి కరెక్ట్ కాదని చాలా మంది అంటారు. ఎందుకంటే ఈ విధంగా గుంతలు తోవడం కరెక్ట్ కాదని చాలా మంది కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ బోరుబావి ఏదైతే ఉందో బోరుబావికి సమాంతరంగా మళ్ళీ ఈ డ్రిల్లింగ్ మిషన్ తోని మిషన్ వేస్తే దాదాపు 2 లోబడికి పట్టేంత మిషన్ సమాంతరంగా వేయాలి. వేసిన తర్వాత దానికి అడ్డంగా గొయ్యి తీస్తే అప్పుడు పాప బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది నిపుణులు మనకు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, పాప యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పలేము. మనకు నిన్న ఈ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడినప్పుడు మనము ఈ టెక్నాలజీ తీస్తే చాలా రోజులు సమయం పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా ఈ టెక్నాలజీ సరిపోదు, ఈ విధంగా తవ్వుకుంటా పోతే ఎన్ని రోజులు తవ్వాలని చెప్పేసి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మనకు ఇంకా
టెక్నాలజీ చాలా అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇక్కడ మనకు 108 అంబులెన్స్ ద్వారా ఏదైతే పాపపడ్డ బోరుబావిలోకి 2 సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ మాత్రం పంపిస్తున్నారు, అయితే ఆక్సిజన్ ఇంకా హోప్స్ మాత్రం పెట్టుకున్నారు. ఎందుకంటే పాపకు ఒకవేళ పాప కనుక లైవ్ లో ఉంటే పాప ఆక్సిజన్ అందుతుందని చెప్పేసి వీళ్ళు అంచనాకు వచ్చారు. అయితే నిన్న నుంచి వర్షం పడ్డది కాబట్టి దానిపైన టెంట్ వేసి దాని మీద ఎవరైతే హోల్ ఉందో హోల్ మీద ఒక మ్యాట్ వేశారు. వాటర్ వర్షం నీరు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఒక మ్యాట్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రం ఈ 2 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ చిన్నారి ఎప్పుడెప్పుడు ఇందు నుంచి బయటికి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మాట రాని పాప తన ఆటో కలిసి ఈ విధంగా బోరుబావిలో ప్రమాదాల బారిన పడుతుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే తమ అక్క ఏదైతే అక్షిత ఉందో చిన్నారి వాళ్ళ అక్క అక్షిత కూడా ఎదురు చూస్తుంది. తమ చెల్లె నాతోనే మా చెల్లె నాచుని ఆడుకుంటూ ఈ బోరుబావిలో పడిందని చెప్పేసి కూడా ఆ పాప కూడా కన్నీటి పర్యంతం అవుతుంది. తమ కళ్ళ ముందే ఆడుకున్న చిన్నారి ఈ విధంగా బోరుబావి ప్రమాదాల పడుతుందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా బోరుబావులు ఈ విధంగా ఉన్నాయి, మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. ఎందుకంటే వీటన్నీ కూడా నోళ్లు తెరుచుకొని ఈ బోరుబావులు ఉన్నాయి. ఈ బోరుబావులను పూడ్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా కేవలం మనకు రోబోటిక్ సహాయం ద్వారా కూడా పాపను పైకి తీయాలని ప్రయత్నించినప్పుడు కూడా సాధ్యపడలేదు. ఎందుకంటే ఆ టెక్నాలజీ కూడా మనకి ఇక్కడ సాధ్యంగా తెలిసింది. ఇక ఆ నల్గొండ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా తీయలేకపోయారు, గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా తీయలేకపోయారు. అందరు కూడా చేతులు ఎత్తేశారు. ఎందుకంటే పాపను తీయడం కష్టతరం అని చెప్పేసి కూడా అందరు చేతులు ఎత్తిన తర్వాత కేవలం ఇక ఈ బోరుబావికి సమాంతరంగా గుంత తీయడం ఒకటే అని భావించి దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇక్కడ గుంత తీస్తూనే ప్రయత్నం చేస్తున్నాం. అయినా కానీ ఇంకా చాలా తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా తీస్తే మాత్రం మన అంచనా ప్రకారం ఇంకా 2 రోజులైనా సమయం పట్టే అవకాశం ఉంది. 2 రోజుల తర్వాత కూడా పాప వెళ్తుందని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ బోరుబావి యొక్క లోతు మాత్రం దాదాపు 450 ఫీట్ల వరకు ఉంటుంది. మనకి ఇప్పుడు తీస్తే దాదాపు ఒక 20-30 ఫీట్లు మాత్రమే తీశారు. ఇంకా చాలా తీయాల్సి ఉంటుంది. ఒక పాప మాత్రం ఇంకా చాలా లోపలికి వెళ్తే మాత్రం కష్టంగా చెప్తున్నారు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా తవ్వుకుంటూ పోతే ఎన్ని రోజులు తవ్వుతారు అనేది కూడా ఒక వీళ్ళ లోపల ఒక క్లారిటీ మాత్రం లేదు. ఎందుకంటే ఇంకా ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా మనము ఈ విధంగా విఫలం అవుతున్నామని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఏదో ఒకటి పరిష్కార మార్గం మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. చెప్పండి రోజా. అక్కడ అధికారులు మంత్రులు అందరూ ఉన్నారు కదా, మీరు వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారా అంటే ఎప్పటిలోగా పాపని తీసుకురావచ్చు అనేది ఎన్ని గంటలు అనేది మనకు ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా? రైట్, మనము మంత్రి మహేందర్ రెడ్డితో మాట్లాడినప్పుడు అతను ఒకటే చెప్పాడు, పనులు మాత్రం చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి, మరి 2-3 గంటలు తీసుకొస్తామని మనకు నిన్న సాయంత్రం చెప్పినప్పుడు కూడా ఆ దిశగా మాత్రం వర్క్ జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఇదంతా బండరాళ్ళ పొలం చూసుకుంటే మొత్తం ఈ రాళ్ళు పగల కొట్టి మెల్లిమెల్లిగా లోపలికి వెళ్తున్నారు. ఒకవేళ మామూలుగా సాదా పొలం అయితే మాత్రం ఎప్పుడో మనకు నిన్న ఈవినింగ్ గల గుంత తీసేసి పాపను బయట తీసుకొచ్చేవారు. గత సంవత్సరం మనకు ఇబ్రహీంపట్నం మంచాల మండలంలో ఇదే విధంగా జరిగితే మనకు తెల్లారే సరికల్లా గుంత తీసి పాపను బయటికి తీసే పరిస్థితి. ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈ వాతావరణం అనుకూలించలేదు, వర్షం పడేది, అంతేకాకుండా ఈ భూమి కూడా మనకు అనుకూలించలేదు. మొత్తం కూడా అంతా రాళ్ల పొలం కాబట్టి ఈ రాళ్లు పగలగొట్టి లోపలికి వెళ్ళాలని దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా మెత్తటి పొలం అయితే ఫాస్ట్ గా ఇక్కడ పనులు జరిగే అవకాశం ఉంది, కాకపోతే ఇది మెత్తటి పొలం కాదు కాబట్టి ఇంకా సమయం తీసుకునే అవకాశం ఉంది. మామూలుగా ఈ విధంగా రాళ్ళని పగలు కొట్టుకుంటూ వెళ్ళాలంటే మామూలుగా ఇవాళ రోజంతా కూడా ఈ విధంగానే తోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ రేపు కూడా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి మనం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా తవ్వుకుంటూ పోతే ఎన్ని రోజులు తవ్వుతారనే దానిపై కూడా వీళ్ళకు ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే పాప ఏ విధంగా బయటికి వస్తుంది, పాప యొక్క స్థితి ఏంది అనేది కూడా వీళ్ళకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే 2 రోజుల నుంచి పాప ఈ బోరుబావిలో ఉంది, పాప యొక్క స్థితి ఏముంది, పాప ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంది కూడా, ఎందుకంటే సీసీ కెమెరా కూడా అంత చిక్కని పరిస్థితి. సీసీ కెమెరాలో వేసి కూడా చూసినా కూడా ఆ పాప అంటే కరెక్ట్ పొజిషన్ ఏదో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో సీసీ కెమెరా కూడా అందలేదంటే చాలా లోపలికి వెళ్ళింటుందని వీళ్ళు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, ఇతరత్ర వాళ్ళు అధికారులందరూ కూడా చూసి కూడా మనకు సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం మొత్తానికి అయితే ఇక్కడ ఈ బోరుబావి ప్రమాదం నుంచి చిన్నారి ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందని చెప్పేసి కూడా 1000 కళ్ళతో మనకు తల్లిదండ్రులు అంతేకాకుండా గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ఇక వాళ్ళు ఒకటే ప్రార్థిస్తున్నారు, చిన్నారి క్షేమంగా ఈ బోరుబావి నుంచి బయటికి రావాలని చెప్పేసి 1000 దేవుళ్ళని మొక్కుకుంటున్నారు. మనం టీవీ 5 కూడా అదే కోరుకున్నాం, చిన్నారి క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నాం. ఓటర్ స్టూడియో.